శివశంకం జర్నలిస్ట్ పై జరిగిన దాడికి నిరసనగా దర్శి తహసీల్దార్ ప్రాంగణంలో జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిరసనలో మాట్లాడుతున్న వార్తా రిపోర్టర్ కేవీ పిచ్చయ్య. ఈరోజు విలేకరులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో దర్శి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాము. ప్రకాశం జిల్లాలో విలేకరులపై రోజు రోజుకి దాడులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇటీవల ప్రకాశం జిల్లాలోని తిప్రాంతకం మండలంలో కాకతీయ విలేకరులపై గుట్కా మాఫియా, దేశన మాఫియా అరికట్టాలని ఒకవైపు జిల్లా కలెక్టర్ గారు, మరోవైపు జిల్లా ఎస్పీ గారు ఎంతగానో చేస్తున్న సందర్భాలు తెలిసే ఉన్నాయి. కానీ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కాకతీయ దినపత్రికలో వార్తలు రావడం పట్ల అక్కడ ఉన్నటువంటి గుట్కా మాఫియా, దేశన మాఫియా చేస్తున్నటువంటి ప్రతినిధులు కాకతీయ విలేకరులపై వెంటాడి రోడ్డు మీద బండి ఎంటి టాటా ఏసీ వేసుకుని వెంటాడి దాడులు చేసిన సంఘటన మొన్న మనం తిప్రాంతంలో జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దర్శి జర్నలిస్ట్ తరఫున వెంటనే గుట్కా మాఫియా, రేషన్ మాఫియా అరికట్టి అదేవిధంగా అటువంటి చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని కాకతీయ విలేకరులపై దాడి చేసినటువంటి విలేకరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని దర్శి జర్నలిస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.